మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని ఒక గోదాంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేసిన వరిధాన్యం విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలో నిల్వ ఉన్న 260 బస్తాలను వరి విత్తనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాలు తయారు చేస్తున్నందున పరిశ్రమ సీజ్ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. అనుమతి లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్న నేపథ్యంలో చట్ట ప్రకారం నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. కొన్నిటికీ లేవు, సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపిల్స్ డ్రా చేసాము. ఇవన్నీ హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి, కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము. ప్రస్తుతానికి అయితే సీజ్ చేయడం జరిగింది. కరెక్ట్గా పంచనామా చేసి అలైడ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఎస్ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసాము. ఈ స్టాక్ అంతా కూడా అన్ఆథరైజ్డే, దీన్ని కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఏంటండి దాని గురించి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అయితే?